హాయ్ అండి, వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ అండి ఛానల్. ఇవాళ ఫామ్ హౌస్ లో పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, అలాగే ఆవులు, కోళ్ళు, గేదెలు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. చూసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. నేచురల్ అండ్ నేచర్ వీడియో అండి, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు. ఇలాంటి నేచర్ వీడియోస్ చూస్తూ ఉంటే మీకు కూడా ఈ నేచర్లోకి వెళ్ళి చూసి వచ్చినంత ఆనందం కలుగుతుందని నేను అనుకుంటున్నానండి. మందారాలు కూడా రెండు రకాల మందారాలు ఉన్నాయండి. ఇది వచ్చేసి కింద 5 రెక్కలతోటి పైన మధ్యలో ముద్దగా ఉంటుంది, అలాంటివండి ఇవి. చెట్టు నిండా పూసాయండి, ఎంత బాగున్నాయి చూడండి పూలు. ఇవి వచ్చేసి ఒంటి రెక్క మందారాలండి. ఈ ఆకు కానీ పూలు కానీ తలకి హెన్నాలాగా పెట్టుకుంటే చాలా స్మూత్గా సిల్కీగా వస్తుందండి హెయిర్. అలాగే బొప్పాయికాయలు చూడండి ఎలా వచ్చాయో, చెట్టు నిండా వచ్చాయి కదండి చాలా బాగా. మేమేం కొనాల్సిన పని లేదండి, అన్నీ బాగా మాకు పొలంలోనే అందుబాటులో ఉంటాయి. అది వచ్చేసి ఇప్పుడు నాటామండి బాదం చెట్టు చిన్నది. ఇక్కడేమో తులసి మొక్కలు, ఆరోగ్యానికి మంచిది కదండి తులసి ఆకుల గాలి పీలుస్తే. అలా తులసి ఆకులు, బచ్చలి ఫుల్గా చూడండి, బచ్చలి పప్పు కానీ దానికి బాగా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిదని బచ్చలి చెట్లు కూడా ఎక్కువ పెంచుతున్నాము చూడండి. చూడండి బరకేస్తున్నాడు, చూడండి బర్రెలు ఆవులు అన్నమాట బ్రహ్మాండంగా వింటుంటాయి. ఇది వచ్చేసి ఇప్పుడు వస్తున్నాయి కదండి లావు రేగ, అదండి ఆకు చూపిస్తారండి కాయల్ని. అదిగో ఒక్కటి కనిపిస్తుంది, ఇంకా పైన ఉన్నాయి ఆకులు బాగా గాలికి ఊగుతున్నాయి. ఆదర్శ రైతు గారు ఎక్కి చూపిస్తున్నారు చూడండి నేరేడు కాయల్ని. ఆ కాయలు అల్ల నేరేడు కాయలు ఇవి చూడండి. వాళ్ళ ఫ్రెండ్ కి ఇస్తున్నాడండి కాయ చూడండి. చూస్తుంటే ఎంత బాగుందో లొకేషన్, అసలు ఎక్కడ చూసినా పచ్చగా. మామ రెండు కాయలు ఇవ్వండి కాయలు ఇట్లా బాగా, ఎంత అసలు ఎంత షైనీగా ఎంత బాగున్నాయి చూడండి. ఇవి షుగర్ కి వాటికి చాలా మంచిదండి. మేము రోజు తింటూనే ఉంటాము. ఇవి చూడండి దానిమ్మ కాయలు, ఒకటట పట్టుకో. తీయగా ఉంటాయి దానిమ్మకాయలు. అది వచ్చేసి గడ్డి మిషన్, సుబ్బన్న కొద్ది గడ్డి తెచ్చి మిషన్ లో పెట్టు చూపిద్దాం. ఇంతకు ముందంటే మనము గడ్డిని వచ్చేసి గుడ్డలు పెట్టి అట్లా నరికి చిన్న చిన్న ముక్కలు చేసి వేసేవాళ్ళు. ఆయన కనిపిస్తాడమ్మా, ఆయన ఉన్నాడా బే. అలా తిప్పుతా ఉంటే గడ్డి పడతా ఉంటది.
చూడండి ఆవుల్ని ఎంత బాగా చూస్తున్నారో పోషిస్తున్నారు బాగా ఆవులకు మేత వేసి అంత గేదెలకు అంత చూడండి అలా ఉంటది మాట వెనక్కంటే వెనక్కి ముందు కంటే ముందుకు వెళ్తుంది చూడండి గంగెద్దుల ఆట బాగా ఆడిస్తాడంటండి వాళ్ళ ఆవిడ చెప్తుంది మొగ్గలన్నీ వచ్చాయి చూడండి అసలు పైన మల్లెపూల పైన గ్రీన్ ది సువర్ణ పుష్పాల చెట్టు ఎంత అసలు ఎంత అందంగా ఉందో అసలు వీడియోలో చాలా అందంగా ఉంది ఇక్కడ దానిమ్మ చెట్టు పూత బాగా ఆరెంజ్ కలర్ లో ఇట్లా చూడండి ఇవిడ మల్లెపూలు కోస్తున్నారు మౌదనం గారు మల్లెపూలు కోస్తున్నారు రోజు ఎంత అందంగా అసలు లొకేషన్ ఎంత బాగుంది అంటే ఎంత బాగుంది సపోటా పళ్ళు చూడండి బాగున్నాయి బాగున్నాయండి ఇంకొక వారానికి వస్తాయి సపోటాలు అంతలక్క బాగుపడ్డాయి సీతాఫలాలు ఇట్లా కిందలు పడ్డాయి చూడండి ఆదర్శ రైతు గారు ఈ కోళ్ళన్నింటినీ పెంచుతున్నారండి ఎంత బాగా అసలు ఆయన పిలవంగానే అన్ని ఎలా వస్తున్నాయి ఎక్కడెక్కడి నుంచి ఇది ఆయన పందానికి పెంచుతున్నారండి కోడిని ఈ కోడిని ఈ మధ్య తెచ్చారండి 9000 పెట్టి తీసుకొచ్చారు ఈ పుంజును బాగా పందెం పుంజును తీసుకొచ్చారండి నమస్తే చూడండి కోళ్ళు కోడి పిల్లలు అన్నీ జాజి పూలు కూడా మొగ్గలు వచ్చాయండి కాపుకొచ్చింది చూడండి ఇలా కాపు వస్తుంది ఇది డబల్ మల్లండి పువ్వు
చాలా పెద్దగా వస్తుంది నందివర్ధనం పువ్వు అంత సైజ్ లో వస్తుంది దేమో తిప్పతీగ బాగా పెద్దగా అయినాయి ఆకులు చాలా పెద్దగా అయినాయి ఇది ఇమ్యూనిటీ పవర్ ని పెంచడమే కాకుండా ఎలాంటి వైరస్ జ్వరాలు ఉన్నా తగ్గిస్తుందండి ఈ తీగ ఎక్కడైనా సరే కరెంట్ స్తంభాలకు గానీ పిచ్చి చెట్లకు గానీ అల్లుకొని ఉంటుంది ఇది రోజు ఉదయాన్నే ఒక్కో మనిషి రెండు మూడు ఆకులు బాగా పచ్చినవిలు మింగినా సరే లేదంటే నాలుగైదు ఆకులు వేసుకొని ఒక గ్లాస్ వాటర్లో మరగనిచ్చి గోరెచ్చగా ఉన్నప్పుడు తాగితే చాలా మంచిదండి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇది వచ్చేసి బాదం చెట్టు బాదం చెట్టుకు అదే ఇప్పుడు పూత వస్తుంది ఇప్పుడు వస్తుంది పూత పాప అయిపోయి ఇప్పుడు వస్తుంది ఇది వచ్చేసి వాటర్ యాపిల్ అండి ఇంకా కాయలు రాలేదు దీనికి చాలా హైట్ వస్తుంది వాటర్ యాపిల్ చూడండి అరటి అరటి పిల్లలు వచ్చాయి చూడండి బాగా పెద్దగా కావడానికి ఇది ఇక్కడ ఒక గెల ఇక్కడ ఒక గెల పడింది ఇది తినే కాయలు ఇంకా కూర అత్తి రాలేదు ఇక్కడ ఇదని అలాగే ఇక్కడ తమలపాకు చెట్టు చూసారండి ఎంత బాగా ఎట్లా అర్లుకుందో ఇది తమలపాకు చెట్టు కింద నుంచి ఇలా అర్లిచ్చాము నచ్చింది కదండి నేచర్ అండ్ న్యాచురల్ వీడియో చాలా బాగుంది నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టిన వెంటనే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయండి థ్యాంక్ యూ